టు ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయినర్లో అగ్ని 5 మిసైల్ గురించి చూసుకుందామా. అయితే రీసెంట్గా అగ్ని 5 మిసైల్ టెస్ట్ ఫైరింగ్ అనేది జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ అగ్ని 5 మిసైల్, క్లియర్. సో అయితే అగ్ని 5 మిసైల్ని, అగ్ని సిరీస్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ అని అంటారు. అయితే ఈ అగ్ని 5 అనేది ఒక ప్రోగ్రామ్ నుంచి రావడం అనేది జరిగింది, క్లియర్. దాన్ని ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అంటాం. అది ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, మిసైల్స్లో డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి, బ్యాలిస్టిక్కి క్రూయిస్కి డిఫరెన్స్ ఏంటి, ఇట్లా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్ చేసుకుంటూ అగ్ని 5 మిసైల్ గురించి డీటెయిల్డ్గా మనం చూద్దాం, ఓకేనా. సో అయితే ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది, దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, ఆర్టికల్లోకి వెళ్దాం చూడండి. స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ అమ్మ, 10% ఆఫర్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్ అనేది లాంచ్ చేయడం జరిగింది మనం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్, అయితే 60,000 ఫీజ్ కేవలం 54,000కే పెట్టడం జరిగింది. 5,000 పర్ మంత్ ఈఎంఐతో మీరు స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ కూడా 60,000 అమౌంట్ అనేది ఒకేసారి అప్ ఫ్రంట్ సింగిల్ షాట్లో అమౌంట్ పే చేస్తే కేవలం 48,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా, క్లియర్. సో లిమిటెడ్ ఆఫర్, 31 డిసెంబర్ వరకు మాత్రం వ్యాలిడిటీ అమ్మా. సో కొత్త బ్యాచెస్ అనేవి 1 జనవరి నుంచి లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఇమీడియట్గా ఏ డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. మన ప్రతి కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తుందమ్మా, క్లియర్. మీరు వాట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా తెలుసుకోవాలి. మన ఎక్స్క్లూజివ్స్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ చేస్తాం, సీసెట్ కవర్ అవుతుంది, కరెంట్ అఫేర్స్ మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాస్ 6-12 కవర్ అవుతుంది, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కవర్ అవుతాయి, అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి మీకు కవర్ అవుతాయమ్మా, క్లియర్. సో కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏపీపీఎస్సీ గ్రూప్ 1-2కి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1-2కి, ఆర్బీఐ గ్రేడ్ బి, బ్యాంక్ పిఓ క్లర్క్కి, ఎస్ఎస్సి సిజిఎల్, ఆర్ఆర్బి ఎన్టీపీసీస్కి వీటికి ఇవ్వడం జరుగుతుందమ్మా. సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి కోర్స్ మీద కూడా, క్లియర్. సో ఒక్కసారి చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీకు ఇంకే డౌట్ ఉన్నా కూడా మీరు అడగగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ద రీజన్ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ ది మిసైల్ ప్రోగ్రామ్, క్లియర్. అయితే ఒక్కసారి చూడండి, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఇండిపెండెన్స్ రావడంతో పాటు ఇండియాకి ఇద్దరు ఎనిమీ కంట్రీస్ కూడా వచ్చారు, క్లియర్. ఇండియాకి ఇద్దరు ఎనిమీ కంట్రీస్ వచ్చారు. వన్ ఈజ్ ఫ్రమ్ వెస్ట్ సైడ్, దట్ ఈజ్ బై ది పాకిస్తాన్, అనదర్ ఈజ్ ఫ్రమ్ ఈస్ట్ సైడ్, దట్ ఈజ్ బై ది చైనా. సో అయితే ఇండియా తన బార్డర్స్ని రక్షించుకోవడంలో చాలా బిజీ అయింది, అవునా. అయితే ఈ టైంలోనే డిఫెన్స్ టెక్నాలజీస్ అనేవి గ్లోబల్ వైడ్గా చాలా గ్రో అవ్వడం జరుగుతుంది, అండ్ చాలా నేషన్స్ ఉన్న చోట నుంచి వాళ్ళ ప్లేస్ నుంచి వేరే కంట్రీకి సైతం మిసైల్స్ లాంచ్ చేసేటట్టు ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నారన్నమాట. అయితే వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ మిసైల్, క్లియర్. సో మిసైల్ అనేది మీరు చూసినట్టయితే దీంట్లో ఒక పేలోడ్ అనేది ఉంటుందమ్మా, అంటే అది మెయిన్ ఆర్మ్డ్ ఎక్విప్డ్ అనమాట. అంటే దాంట్లో న్యూక్లియర్ పొటెన్షియల్ పెడితే అది న్యూక్లియర్ మిసైల్ అవుతుంది, హైడ్రోజన్ పొటెన్షియల్ మెటీరియల్ పెడితే హైడ్రోజన్ మిసైల్ అవుతుంది. అంటే ఇది సింప్లీ రాకెట్ ఆర్ జెట్ ఇంజిన్స్ కలిగి ఉండి మనం ఎక్కడ టార్గెట్ చేస్తే ఆ టార్గెట్కి హిట్ చేసి అక్కడ పేలోడ్ అనేది డెలివరీ చేస్తుంది అన్నమాట, దాన్ని మిసైల్ అని అంటాము, క్లియర్. అయితే లాంగ్ డిస్టెన్సెస్కి షార్ట్ డిస్టెన్సెస్కి సైతం యూజ్ చేసే విధంగా మిసైల్ ప్రోగ్రామ్స్ అనేవి గ్లోబల్ లెవెల్లో లాంచ్ అవ్వడం జరిగింది, క్లియర్. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ టైంలోనే ఇండియాలో ఒక గ్రేట్ పర్సన్ ఉన్నారు, అండ్ హీస్ నేమ్ ఈజ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, క్లియర్. అబ్దుల్ కలాం గారమ్మ, క్లియర్. సో కలాం గారు ఇండియా ఎప్పుడు కూడా మిసైల్ టెక్నాలజీలో బ్యాక్ అవ్వకూడదు, మనం గ్లోబల్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి ఇండియా ఒక సెల్ఫ్ సఫిషియన్సీ
సఫిషియన్సీ ఇన్ మిసైల్ టెక్నాలజీ. మిసైల్ టెక్నాలజీలో ఒక సెల్ఫ్ సఫిషియన్సీ కంట్రీ అవ్వాలని ఆకాంక్షించారు. అయితే అతను మెయిన్ అనుకున్నట్టుగా ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. దాన్ని ది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా అతను రూపుమార్చడం అనేది జరిగిందమ్మా. క్లియర్? సో చూడండి, వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ఐజీఎండిపి ప్రోగ్రామ్ అనేది అబ్దుల్ కలాం గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అన్నమాట. క్లియర్? సో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్తో ఇండియా మిసైల్ టెక్నాలజీ గురించి ఏ కంట్రీ వైపు కూడా దీన పరిస్థితుల్లో చూడకూడదు, తనంతట తానుగా మెయిన్ ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చి సెల్ఫ్ సఫిషియన్సీ అవ్వాలి అని అనుకున్నారు. ద టైమ్ ఈజ్ 1983లో ఎస్ ఏ కంట్రీ మీద ఆధారపడకుండా మనమే తీసుకొని రావాలి అని అనుకున్నారు. 1983లో స్టార్ట్ చేస్తే టోటల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేసరికి 2012 అయిందన్నమాట. క్లియర్? సో అయితే మెయిన్ వేరియస్ రిక్వైర్మెంట్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని కలాం గారు 5 మిసైల్ సిస్టమ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మిసైల్ సిస్టమ్స్ అన్నీ నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా మీ బుక్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్లో వాటిని రాసుకుందామా. సో 5 మిసైల్ ప్రోగ్రామ్. క్లియర్? సో అయితే ఫస్ట్ వన్, ఇట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ది ఎర్త్ కాల్డ్ పృథ్వీ. పృథ్వీ మిసైల్ ప్రోగ్రామ్ అనేది ఒక షార్ట్ రేంజ్. క్లియర్? ఒక షార్ట్ రేంజ్ మెయిన్ ఇది సర్ఫేస్ టు సర్ఫేస్, ఎస్ టు ఎస్ అని పెట్టానంటే సర్ఫేస్ టు సర్ఫేస్ అమ్మ. క్లియర్? సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్. క్లియర్? ఇది ఒక సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్. అసలు బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటో ఇది చెప్పిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. క్లియర్? పృథ్వీ ఒక షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్గా లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా అగ్నిని స్టార్ట్ చేయడం జరిగింది. అగ్ని అనేది ఇట్ ఈజ్ ఇంటర్మీడియట్ రేంజి. క్లియర్? ఇంటర్మీడియట్ అండ్ ఆ తర్వాత షార్ట్ రేంజ్ కూడా తీసుకొచ్చారు, ఆ తర్వాత వెరీ లాంగ్ రేంజ్ కూడా తీసుకొని రావడం జరిగిందనమాట. అగ్నిలో 3 స్టైల్స్ కూడా ఉన్నాయి. సో ఇది షార్ట్ రేంజ్ ఇంటర్మీడియట్ లాంగ్ రేంజ్ మిసైల్స్గా ఉన్నది. ఇది కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్స్. అండ్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో చూస్తున్న అగ్ని 3 మిసైల్ ఏదైతే ఉందో అది దీనికి సంబంధించిందే. క్లియర్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, ఒక్కసారి చూడమ్మా, దెర్ ఈజ్ అదర్ ప్రోగ్రామ్ దట్ ఈస్ కాల్డ్ త్రిశూల్. క్లియర్? త్రిశూల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. దిస్ ఈజ్ ఏ షార్ట్ రేంజ్, ఇది ఒక షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అన్నమాట. సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ నుంచి ఎయిర్లోకి వెళ్తుంది. దిస్ ఈజ్ త్రిశూల్. ఇది మాత్రమే కాదు, నెక్స్ట్ దెర్ ఈజ్ ఆకాష్. క్లియర్? దెర్ ఈజ్ ఆకాష్. ఆకాష్ మిసైల్ సిస్టమ్ అనేది దిస్ ఈజ్ ఎ మీడియం రేంజ్. క్లియర్? దిస్ ఈజ్ ఎ మీడియం రేంజ్, మీడియం రేంజ్ అండ్ దిస్ ఈజ్ టు సర్ఫేస్ టు ఎయిర్. సర్ఫేస్ టు ఎయిర్ అనే ప్రోగ్రామ్తో మనం దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ది లాస్ట్ వన్, దట్ ఈజ్ ది నాగ్. నాగ్ ఈజ్ ఎ స్పెషల్ వన్, ఇది సర్ఫేస్ టు ఎయిర్ అట్లా కాదు. దిస్ ఈజ్ ది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. మెయిన్ వార్ టైమ్స్లో ట్యాంక్స్ యూస్ చేస్తారు కదమ్మా, ఆ ట్యాంక్స్ని బ్రేక్ చేయడానికి నాగ్ మిసైల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద లేటెస్ట్ 3rd జనరేషన్ మిసైల్స్ అన్నమాట. అంటే గ్లోబల్ లెవెల్లో యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇంపార్టెంట్ ప్లేస్లో నాగ్ ఉంటుంది. క్లియర్? సో అయితే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ, అగ్ని, త్రిశూల్, ఆకాష్. క్లియర్? సో అయితే పిఏటిఏ అని మీరు గుర్తుంచుకోవచ్చమ్మా, పిఏటిఏ పృథ్వీ, అగ్ని, త్రిశూల్, ఆకాష్. క్లియర్? అయితే నాగ్ అనేది యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టమ్ కాబట్టి దాన్ని సపరేట్గా గుర్తుంచుకుంటారు. అయితే ఇక్కడ
ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు సర్ఫేస్, షార్ట్ రేంజ్, ఆల్ ది రేంజెస్, షార్ట్, ఇంటర్మీడియట్, లాంగ్ రేంజ్. త్రిశూల్ షార్ట్ రేంజ్, సర్ఫేస్ టు ఎయిర్. ఆకాష్ మీడియం రేంజ్, సర్ఫేస్ టు ఎయిర్. గుర్తుంటుంది కదమ్మా పిఏటిఏ అని గుర్తుంచుకోండి. పృథ్వీ, అగ్ని, త్రిశూల్, ఆకాష్. సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్, సర్ఫేస్ టు సర్ఫేస్ ఇంటర్మీడియట్ లాంగ్ రేంజ్ అండ్ షార్ట్ రేంజ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ త్రిశూల్ నుంచి సర్ఫేస్ టు ఎయిర్ షార్ట్ రేంజ్, ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మీడియం రేంజ్, నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్స్. ఈ విధంగా 5 ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన అబ్దుల్ కలాం గారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇండియాని ఒక బెస్ట్ నేషన్గా, ఒక డిఫెన్స్లో ఒక బెస్ట్ నేషన్గా, ఇండిజీనియస్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి ఇండియా యొక్క కెపాసిటీ అనేది గ్లోబల్ లెవెల్లో చాలా ఫార్ హై పొజిషన్లో ఉంచడం అనేది జరిగిందనమాట. క్లియర్? అయితే వీ షుడ్ ఆల్సో నో సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏంటి. చూడండమ్మా, జనరలీ మిసైల్ సిస్టమ్స్లో బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ అనేవి ఉంటాయి. క్లియర్? చూడండి, నేను ఇక్కడ రాస్తాను. మిసైల్ 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ది బ్యాలిస్టిక్ మిసైల్స్. అండ్ బ్యాలిస్టిక్ మిసైల్స్కి ఎగ్జాంపుల్స్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఎస్. అండ్ ది అదర్ వన్ ఈజ్ ది క్రూయిజ్ మిసైల్స్. క్లియర్? క్రూయిజ్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఇఫ్ ఐ సే ఇట్ ఈస్ ది బ్రహ్మోస్. బ్రహ్మోస్ అనేది ఇదొక క్రూయిజ్ మిసైల్. క్లియర్? బ్యాలిస్టిక్ మిసైల్స్కి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ఉన్న ప్రతి మిసైల్ కూడా బ్యాలిస్టిక్ మిసైలే. క్రూయిజ్ మిసైల్కి ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ది బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్. క్లియర్? సో అయితే మెయిన్ ఈ బ్యాలిస్టిక్కి క్రూయిజ్ మిసైల్స్కి డిఫరెన్సెస్ అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఒక్కసారి చూడమ్మా, జాగ్రత్తగా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. సో ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ పిక్చర్, ఈ పిక్చర్లో మెయిన్ టిపికల్ మిసైల్ ట్రాజెక్టరీ అని అన్నాడు. సార్ ట్రాజెక్టరీ అంటే ఏంటి? ట్రాజెక్టరీ అంటే నథింగ్ బట్ ది పాత్ ఆఫ్ ది మిసైల్. ఒక మిసైల్ ఏ పాత్లో వెళ్తుందో చూపిస్తే దాన్ని ట్రాజెక్టరీ అని అంటాం. అయితే చూడమ్మా, సింపుల్గా ఒకే పిక్చర్లు ఇచ్చాడు. బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క పాత్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ క్రూయిజ్ మిసైల్ యొక్క పాత్ అనేది ఈ విధంగా కింద విధంగా ఉంటుందన్నమాట. అయితే మీరు స్మాల్ డిఫరెన్స్ అనేది ఇక్కడే అబ్జర్వ్ చేస్తే, బ్యాలిస్టిక్ మిసైల్ అనేది చాలా హైట్కి వెళ్ళి మళ్ళీ డౌన్కి రావడం అనేది జరుగుతుంది. క్లియర్? అదే క్రూయిజ్ మిసైల్స్ అనేవి తీసుకుంటే అది ఎర్త్ యొక్క పొజిషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే చూసారు కదా ఇది ఏ విధంగా పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ ఇట్లా తిరుగుతుందో. ఎస్. అయితే మెయిన్ ఈ రెండిటి యొక్క డిఫరెన్సెస్ అనేవి ఈ పాత్ మీకు మెయిన్ అర్థమైతే చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమైపోతుంది అన్నమాట. క్లియర్? సో అయితే ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఒక బ్యాలిస్టిక్ మిసైల్ అనేది ఇక్కడ చూస్తారు కదా లాంచ్ వెహికల్ అనేది ఉంది. లాంచ్ వెహికల్ నుంచి మీరు దీన్ని లాంచ్ చేశారు అంటే బ్యాలిస్టిక్ మిసైల్ గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లాంచ్ చేసిన తర్వాత 3 to 5 minutes వరకు మాత్రమే ఇంజిన్ రన్ అవుతుంది. అయితే మెయిన్ మిసైల్లో ఉన్న ఫ్యూయల్ అంతా కన్సంప్షన్ అయిపోతుంది. ఆ తర్వాత ఇది ఎంత హైట్ వరకు రీచ్ అవ్వగలదో అంత హైట్ వరకు రీచ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ అయితే చూడండి, లాంగ్ రేంజ్ మిసైల్స్ యూజ్ చేసినప్పుడు ఇది అవుట్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ వెళ్ళి మళ్ళీ ఎర్త్ సర్ఫేస్ లోపలికి వస్తుందన్నమాట. క్లియర్? అంటే ఇది చాలా హైట్ వెళ్ళి మళ్ళీ కిందకి రావడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? సో అయితే ఇది అసలు బ్యాలిస్టిక్ మిసైల్స్ని మనం గైడ్ చేయలేం. వీ కెన్నాట్ గైడ్, నో గైడెన్స్. క్లియర్? నో గైడెన్స్ అని గుర్తుంచుకోండి. పాత్ అనేది నేను చెప్పినట్టు వెళ్తుంది. అయితే ఇది కంప్లీట్లీ అప్పుడప్పుడు కాస్త చేంజెస్ అనేవి ఇట్ మే ఇన్ఫ్లుయెన్స్ విత్ ది గ్రావిటీ. క్లియర్? ఎర్త్ యొక్క గ్రావిటీకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అండ్ ఆ తర్వాత ఎర్త్ రొటేషన్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే కొరియాలిస్ ఫోర్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సార్ కొరియాలిస్ ఫోర్స్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఏ జాగ్రఫికల్ ఫినామినన్ అమ్మ.
అందరికీ తెలుసు ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది అని, అవునా? అయితే ఎర్త్ రొటేషన్ అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఎర్త్ రొటేషన్ చేస్తున్నప్పుడు కొన్ని విండ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఆ విండ్స్ అనేవి ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది కొరియోలిస్ ఫోర్స్లో చూపిస్తుంది అన్నమాట. క్లియర్? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్ దట్ ఈజ్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ ఎర్త్స్ మోషన్. ఎర్త్ రొటేట్ అవ్వడం వలన కలిగిన ఒక మోషన్ అన్నమాట, ఒక మూమెంట్ లాంటిది. క్లియర్? అయితే చెప్పాను, షార్ట్ రేంజ్ అయితే వితిన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఉంటుంది, లాంగ్ రేంజ్ అయితే అవుట్ ఆఫ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్ అనేది వెళ్తుందన్నమాట. లాంగ్ రేంజ్ అంటే దెర్ ఆర్ సమ్ ప్రోగ్రామ్స్ దట్ ఈస్ కాల్డ్ ది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, ICBMs అంటాం. అంటే సార్ అగ్ని 5? ఎస్, దట్ ఈస్ అగ్ని 5 అనేది ఉందమ్మా. క్లియర్? అయితే అగ్ని సిరీస్లో మనకి అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 ఇట్లాగా డివైడ్ చేయడం జరిగిందనమాట. జనరలీ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఈ విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇఫ్ యూ సీ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది 5,500 కిలోమీటర్స్ ప్లస్ ట్రావెల్ చేస్తుందమ్మా, 5,000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. జనరలీ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి 3 వెరైటీస్ ఉంటాయి. క్లియర్? 3 వెరైటీస్ ఉంటాయి. దట్ ఈజ్ ది షార్ట్ రేంజ్, ఇందాక అగ్నిలో రాశాను, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్మీడియట్ రేంజ్, అండ్ ఆ తర్వాత ది లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి, అండ్ వీటిని సపరేట్గా ICBMs అని అంటాం. క్లియర్? అయితే షార్ట్ రేంజ్ అనేది మీరు తీసుకుంటే, క్లియర్? షార్ట్ రేంజ్ ప్రకారం అప్ టు 1,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే షార్ట్ రేంజ్, అండ్ మీడియం రేంజ్ అంటే 1,000 నుంచి 3,500 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అంటే 3,500 నుంచి అప్ టు 5,500 చేస్తే దిస్ ఈజ్ ది లాంగ్ రేంజ్, అండ్ అంతకు మించి చేస్తే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. అర్థమైంది కదమ్మా బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏంటో. అయితే క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటో ఒక్కసారి చూడండి. క్లియర్? బ్యాలిస్టిక్ మిసైల్స్ గురించి చూసారు, ఒకసారి ఇక్కడ క్రూయిజ్ మిసైల్ గురించి రాస్తాను, మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే క్రూయిజ్ మిసైల్ యొక్క ట్రాజెక్టరీ పాత్ అనేది చూశారు, అవునా? ఇక్కడ ఈ మిసైల్ అనేది కంప్లీట్లీ గైడెడ్ మిసైల్ అమ్మా. అక్కడ నో గైడెన్స్ అని రాసానా, ఇక్కడ కంప్లీట్లీ గైడెడ్ మిసైల్ అంటే టార్గెట్ని హిట్ చేసినంత వరకు కూడా అది ఏ విధంగా వెళ్ళాలి అనేది మనం డిసైడ్ చేయొచ్చు అన్నమాట. క్లియర్? సో ఇది కంప్లీట్లీ అట్మాస్ఫియర్లోనే ఉండే పాత్, ఇది అవుట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఎప్పుడూ కూడా వెళ్ళదు. అండ్ ఆ తర్వాత ఇఫ్ యూ సీ ఇది లాంగ్ డిస్టెన్సెస్ను కూడా హై ప్రెసిషన్తో ఎగ్జాక్ట్గా ఇది మెయిన్ హిట్ చేయగలుగుతుంది. ప్రెసిషన్ అంటే ఎగ్జాక్ట్లీ వెరీ షార్ప్ పాయింట్గా ఇది హిట్ చేస్తుంది అన్నమాట. అయితే గుర్తుంచుకోండి హై ప్రెసిషన్, ఒక్కసారి నేను ఇక్కడ మీకు చెప్పాను అంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ క్రూయిజ్ మిసైల్స్తో చూసుకుంటే అంత ప్రిసైజ్డ్గా ఉండవు. క్రూయిజ్ మిసైల్సే హయ్యెస్ట్ ప్రిసైజ్డ్గా ఉంటాయి. ఎందుకంటే మీకు చెప్పాను బ్యాలిస్టిక్ మిసైల్స్లో గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కొరియోలిస్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో కాస్త ప్రెసిషన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ క్రూయిజ్ మిసైల్స్లో అటువంటి ఛాన్స్ అనేది ఉండదు. ఎగ్జాక్ట్గా హై ప్రెసిషన్తో ఇది హిట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. క్లియర్? సో అందుకే దీన్ని ఎట్లా తీసుకుని ఉంచాము. అయితే ఈ క్రూయిజ్ మిసైల్స్లో ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ అని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, అవునా? ఎస్. అయితే ఇన్ జనరల్గా ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ అనేవి నేను ఒక చార్ట్లా గీసి మీకు చూపిస్తాను, మీరు మీ కరెంట్ అఫైర్స్ నోట్స్లో రాసుకుందామా. ఒక సైడు బ్యాలిస్టిక్ మిసైల్స్ గురించి రాస్తాను, బ్యాలిస్టిక్. క్లియర్? అండ్ మరొక సైడ్ క్రూయిజ్ మిసైల్స్ గురించి రాస్తాను, మీరు జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకుందామా ఇంపార్టెంట్ పాయింట్స్ అని. అయితే ఫస్ట్ వన్, ఇది ప్రొపల్షన్ అనేది స్టార్టింగ్లో మాత్రమే ఉంటుంది, అంటే కంప్లీట్లీ ఇనీషియల్ గైడెన్స్ మాత్రమే ఉంటుంది. సో బెటర్ నో ఫుల్ గైడెన్స్ అని పెట్టుకోండి, నో ఫుల్ గైడెన్స్. అండ్ ఇది కంప్లీట్లీ గైడెడ్ మిసైల్. గైడెడ్నే మనం ఏమంటాం, సెల్ఫ్ ప్రొపెల్డ్ అని అంటాం. ప్రొపెల్ అంటే మూవ్, సెల్ఫ్ ప్రొపెల్డ్ అంటే మనం చెప్పినట్టు మూమెంట్ అయితే, అంటే ఇది గైడెడ్ మిసైల్ అని ప్రోగ్రామ్, అంటే గైడెడ్ టిల్ ది ఎండ్. క్లియర్?
ఎండ్కి వచ్చినంత వరకు కూడా అది అట్లానే ఉండడం జరుగుతుంది. క్లియర్? అండ్ మీరు ఒక్కసారి చూసుకుంటే దీంట్లో వెరీ లాంగ్ రేంజ్ ఉంటుంది. ఈ లాంగ్ రేంజ్లో ఇట్ విల్ మూవ్ అవుట్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. క్లియర్? అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది బ్యాలిస్టిక్ మిసైల్స్ అంత లాంగ్ రేంజెస్ ఇది మెయింటైన్ చేయలేదు. క్లియర్? సో అయితే పాత్ అనేది ఎంటైర్లీ, పాత్ ఈజ్ ఇన్ ఎర్త్ ఓన్లీ. క్లియర్? కేవలం ఎర్త్లో మాత్రమే దీని యొక్క ఎంటైర్ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో అయితే కంప్లీట్లీ దీనికి కాస్త లో ప్రెసిషన్ అనేది ఉంటుందన్నమాట. చెప్పాను కదా ఎర్త్ యొక్క కొరియాలిస్ ఫోర్స్ అండ్ గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయని. అండ్ ఇది వెరీ హై ప్రెసిషన్, ఎక్కడైతే టార్గెట్ చేస్తున్నామో అంత టార్గెట్ హైగా ఇది డెలివర్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత దీనికి ఎక్కువ ఫ్యూయల్ అనేది అవసరం లేదు. నో ఎక్స్ట్రా ఫ్యూయల్ అన్నమాట. బట్ దీనికి వెరీ హై ఫ్యూయల్స్ అనేవి యూస్ చేస్తుంది. క్లియర్? వెరీ హై ఫ్యూయల్స్ యూస్ చేస్తుందమ్మా, ఎందుకంటే కంప్లీట్లీ గైడెడ్ కాబట్టి దాంట్లో ఫ్యూయల్ ఉంటేనే మనం గైడ్ చేయగలము. అండ్ మెయిన్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే హెవీ పే లోడ్స్ని క్యారీ చేస్తుంది అంటే ఆర్మ్డ్ మెటీరియల్ అనేది ఎక్కువ క్యారీ చేస్తుంది. అండ్ దీనికి కాస్త లిమిటేషన్స్ ఉన్నాయి. గైడెడ్ మిసైల్స్ అంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ క్యారీ చేసినంత క్రూయిజ్ మిసైల్స్ అనేవి క్యారీ చేయలేవు అని గుర్తుంచుకోండి అమ్మా. క్లియర్? అండ్ ఆ తర్వాత మెయిన్ దిస్ ఈజ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి ఎక్కువ యూస్ చేస్తారు. న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేవి ఎక్కువ యూస్ చేస్తారు. దీంట్లో ఇట్ కెన్ బి బోత్ ఫర్ కన్వెన్షనల్ ప్లస్ న్యూక్లియర్ అన్నమాట. అంటే కన్వెన్షనల్ ఒక నార్మల్ మిసైల్స్ ఉన్నట్టు కూడా దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో వీటి యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను. 6 పాయింట్స్లో మీకు పూర్తిగా నీట్గా అర్థమయ్యేటట్టు డిఫరెన్సెస్ అనేవి నేను మీకు మొత్తం చూపించడం అనేది జరిగింది. అవునా? సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ మిసైల్స్ దట్ ఐ హ్యావ్ కవర్డ్ విత్ యూ. క్లియర్? సో అయితే బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ డిఫరెన్సెస్ అనేది మీకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అయితే అగ్ని 3లో రెగ్యులర్గా చెక్ చేసేటట్టు ఇప్పుడు కూడా చెక్ చేయడం అనేది జరిగింది. ఒక్కసారి చూడండి. అయితే టోటల్గా మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూసారు కదమ్మా. అయితే అగ్ని 5 గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. అగ్ని 5 మిసైల్స్ అనేవి దీస్ ఆర్ న్యూక్లియర్ క్యాపబుల్. క్లియర్? అంటే ఇవి న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా తీసుకొని వెళ్ళగలవన్నమాట. అండ్ అగ్ని 5 మిసైల్ అనేది దిస్ ఈజ్ ఏ త్రీ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్. మొత్తం 3 స్టేజెస్లో కూడా సాలిడ్ ఫ్యూయల్ అనేది ఉంటుంది. సాలిడ్ ఫ్యూయల్ ఇంజిన్స్ అన్నమాట. క్లియర్? 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ఇంజిన్స్. మీరు ఇది ఈ క్యారెక్టరిస్టిక్ అనేది గుర్తుంచుకోవాల్సిందే. క్లియర్? అయితే దీని రేంజ్ అనేది మీకు 5,000 నుంచి 5,500 దాకా ఉంటుంది మనకి ఉంటుందన్నమాట. అండ్ మరొక స్మాల్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ అగ్ని 6 అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అగ్ని 6 అయితే అగ్ని 6 రేంజ్ దాదాపుగా 8,000 కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట. క్లియర్? దిస్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దట్ ఐఎమ్ ప్రొవైడింగ్, జస్ట్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. బట్ అగ్ని 5 మాత్రం మనకి 5,000 నుంచి 5,500 కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట. అయితే దీంతో ఇండియా చెప్తుందన్నమాట ఏంటని, ఈ అగ్ని 5తో ఇప్పుడు చైనాలో ఎటువంటి లాంచ్ ప్లేస్నైనా కూడా హిట్ చేసే కెపబిలిటీ అనేది అగ్ని 5 తీసుకున్నది అని చెప్తున్నారన్నమాట. ఎస్, అయితే అగ్ని 5 ఫస్ట్ టైం టెస్ట్ చేయలేదు. ఇప్పుడు 2012 నుంచి కంటిన్యూస్గా టెస్ట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు దీంట్లో కొత్త కొత్త టెక్నాలజీస్ యాడ్ చేస్తున్న ప్రతిసారి కూడా మెయిన్ దీన్ని చెక్ చేస్తున్నారన్నమాట. దీన్ని ట్రాక్ చేయడం, రాడార్స్తో మానిటర్ చేయడం. క్లియర్? సో ఇట్లాంటివన్నీ చేస్తూ ప్రతి టెస్ట్లో కూడా సక్సెస్ఫుల్గా అగ్ని 5 అనేది రావడం జరిగిందనమాట. క్లియర్? అయితే ఇప్పుడు కూడా ఒడిషాలో బాలసోర్ నుంచి అగ్ని 5 మిసైల్ టెస్ట్ చేశారు. క్లియర్? సో అయితే దీన్ని టెస్ట్ చేసింది ఎవరో చూడమా,
స్ట్రాటజిక్ ఫోర్సెస్, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అని అంటారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అని అంటారు, ఎస్ఎఫ్సి అని అంటాం. క్లియర్? అయితే ఈ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఎవరు సార్ అంటే ఏంటి? ఎస్, ట్రై సర్వీసెస్కి స్ట్రాటజిక్ అసెట్స్ అనేది ఇది హోల్డ్ చేస్తుంది అనమాట. అంటే ఇండియాలో ఉన్న మిలిటరీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి ఈ మూడు ఫోర్సెస్ స్ట్రాటజిక్ అసెట్స్ అంతా కూడా స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ చేతుల్లో ఉంటుంది. క్లియర్? అయితే ఈ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ టోటల్గా ఎవరి కంట్రోల్లో ఉంటుందమ్మా? దెర్ ఈజ్ వన్ కమాండ్, దట్ ఈస్ కాల్డ్ ద న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఆఫ్ ఇండియా. క్లియర్? ది న్యూక్లియర్ కమాండ్, న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఆఫ్ ఇండియా. క్లియర్? న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుందన్నమాట. అయితే ఈ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ వాళ్ళు, ఎస్, న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవరి మీద లాంచ్ చేయొచ్చు, లాంచ్ చేసే ముందు పర్మిషన్స్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా న్యూక్లియర్ కమాండ్ అథారిటీ చేతిలో ఉంటుంది. వీళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వాళ్ళు మెయిన్ న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయాలన్నమాట. లేకపోతే న్యూక్లియర్ వెపన్స్ అనేవి యూజ్ చెయ్యనే కూడదు. క్లియర్? సో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అని అంటాము. సో ఈ న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో టూ బాడీస్ ఉంటాయి. ఒకటి పొలిటికల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది పొలిటికల్ కౌన్సిల్. క్లియర్? ఒకటి పొలిటికల్ కౌన్సిల్ ఉంటుంది, మరొకటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అయితే పొలిటికల్ కౌన్సిల్ అనేది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కన్నా హయ్యర్ బాడీ అన్నమాట. అయితే ఈ పొలిటికల్ కౌన్సిల్లో హెడ్ ఎవరో తెలుసమ్మా? దట్ ఈజ్ ఇండియన్ నేషనల్ ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడూ కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆటోమేటిక్గా పొలిటికల్ కౌన్సిల్ యొక్క హెడ్ అవుతారు. అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క హెడ్ చూసుకుంటే, అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై ది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ప్రైమ్ మినిస్టర్ గారు, పొలిటికల్ కౌన్సిల్ ఎప్పుడైతే డిసిషన్ చెప్తుందో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్కి చెప్తారనమాట, ఎస్, న్యూక్లియర్ వెపన్ అనేది యూజ్ చెయ్యండి అని. అంతవరకు కూడా యూజ్ చేయకూడదు. క్లియర్? సో అయితే అగ్ని ఫైవ్ గురించి తెలుసుకున్నాం, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అండ్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమా. క్లియర్? సో అయితే లాస్ట్లో ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ అనేది ఇస్తాను. సో ప్లీజ్ ట్రై టు అటెంప్ట్ దట్ క్వశ్చన్. క్లియర్? అల్టిమేట్ కరెంట్ అఫేర్స్ ప్రోగ్రామ్ చూడమా, కేవలం 500 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది పర్ మంత్. క్లియర్? సో యూపీఎస్సీ కరెంట్ అఫేర్స్ ప్రోగ్రామ్ అనేది మీకు పూర్తిగా నీట్గా డీటెయిల్డ్గా కవర్ అయినట్టు ఉంటుంది. సో మీకు ఇంకే ఇన్ఫర్మేషన్కైనా ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, 7893899553. కరెంట్ అఫేర్స్ లైవ్ క్లాస్ షెడ్యూల్ కూడా మీకు ఇక్కడ చెప్తున్నాను. ఎగ్జామ్ అనేది సండే జరుగుతుందమ్మా, సండే అండ్ మండే టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ట్యూస్డే హిందూ ప్లస్ యోజన ఉంటుంది, వెడ్నెస్డే హిందూ ప్లస్ కురుక్షేత్ర, థర్స్డే హిందూ ప్లస్ యోజన, ఫ్రైడే హిందూ ప్లస్ కురుక్షేత్ర, సాటర్డే వీక్లీ పిఐబి అనాలిసిస్ అండ్ డౌన్ టు ఎర్త్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేది మీకు ఉంటుందన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే ఈ ప్యాక్లో జాయిన్ అవ్వచ్చమ్మా. క్లియర్? సో ఎవ్రీడే మీకు పూర్తిగా ద హిందూ కవర్ అయినట్టు, యోజన కురుక్షేత్రంలో ఉన్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఆర్టికల్స్ కూడా చెప్పేటట్టు డీల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. క్లియర్? కేవలం 500 రూపీస్ పర్ మంత్ కాబట్టి మీరు ఒకసారి కట్టి జాయిన్ అవ్వచ్చు. మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ రివిజన్కి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్? ఎస్. మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తాను చూడమ్మా. దట్ ఈస్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ బ్యాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ అండ్ రైట్ అబౌట్ ది అగ్ని ఫైవ్. ది అగ్ని ఫైవ్ మిసైల్ సిస్టమ్. క్లియర్?
క్లియర్. అగ్నిఫై మిసైల్ సిస్టమ్ గురించి కూడా అడుగుతున్నాను, క్లియర్. సో క్వశ్చన్ అనేది 10 మార్క్స్, 150 వర్డ్స్లో రాయండమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిసైల్స్ అంటే ఏంటో రాసి, బ్యాలిస్టిక్ మిసైల్స్కి క్రూయిజ్ మిసైల్స్కి డిఫరెన్సెస్ చూపించి, తర్వాత అగ్నిఫైవ్ గురించి రాయండమ్మా. అంటే ఇండియాలో ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంది, దాని గురించి అంతా రాస్తూ, తర్వాత అగ్నిఫైవ్ యొక్క కెపాసిటీస్ అనేవి రాస్తూ, ఇవి ఎవరి కంట్రోల్లో ఉంటుంది, ఎలా ఉంటుందో కూడా మీరు రాసినా సరిపోతుందన్నమాట, క్లియర్. ఎస్, సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి అమ్మా.